డీటెన్ ఆఫ్ బ్యాక్ పెయిన్ సిరీస్ ప్రెగ్నెన్సీలో నడునొప్పి ఎందుకు వస్తుంది, దానికి గల కారణాలు ప్లస్ చికిత్స ఏంటి తెలుసుకుందాం. ప్రెగ్నెన్సీలో పొట్ట పెరగడం వల్ల మీ సెంటర్ ఆఫ్ గ్రావిటీ అనేది మార్పు చెందడం వల్ల కండరాల మీద అధికమైన ఒత్తిడి కలుగుతుంది. దీనివల్ల నడుము సమస్య అనేది తలెత్తుతుంది. ప్రెగ్నెన్సీ సమయంలో మీరు పోస్చర్ అనేది కరెక్ట్గా మెయింటైన్ చేయాలి. నిటారుగా కూర్చోవటం ప్లస్ రెండు భుజాలు నిటారుగా ఉంచి వెనక్కి సపోర్ట్ తీసుకోవటం అనేది చేయటం వల్ల మీకు నడుము సమస్య అనేది తగ్గుతూ వస్తూ ఉంటుంది. ప్రీనేటల్ యోగా మరియు వాకింగ్ లాంటి వ్యాయామాలు చేయటం వల్ల మీకు వెన్ను సమస్య అనేది తగ్గే అవకాశం కూడా ఉంటుంది. హాట్ కంప్రెషన్ లేదా ఐస్ ప్యాకింగ్ కూడా ట్రై చేయొచ్చు. వెన్ను సమస్య ఉన్నప్పుడు మీరు చెప్పులు అనేవి కొంచెం ఫ్లాట్ హీల్స్ లాగా తీసుకోండి, హై హీల్స్ అయితే వాడకండి. మరియు నిద్రపోయే సమయంలో రెండు కాళ్ళ మధ్యలో దిండు అనేది పెట్టుకోండి. అలాగే మోకాళ్ళ కింద దిండు పెట్టుకోవటం వల్ల మీకు నడుము అనేది రిలాక్స్ అవుతుంది. దీనివల్ల నడుము సమస్య అనేది తగ్గుతూ వస్తుంది. ఏ చికిత్స కానీ ఏ వ్యాయామం కానీ స్టార్ట్ చేసే ముందు మీ డాక్టర్ని సంప్రదించండి. వెన్ను సమస్య తగ్గించుకోవడం వల్ల మీరు సుఖవంతమైన గర్భధారణ చేసుకోవచ్చు.